మహాదేవపురు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహాదేవపురు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంతో పాటు మందకృష్ణ మాదిగ జన్మదినం కావడంతో మండల కేంద్రంలో జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. వివిధ కుల సంఘాలు, వివిధ పార్టీలు ఈ జెండావిష్కరణ కట్ల సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ఎంఆర్పీఎస్ మన ముఖ్య కార్యకర్తలకు, ఎంఆర్పీఎస్ మాజీ లీడర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంఆర్పీఎస్ సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటంలో భాగంగా ఎన్నో విజయాలను ఈ సమాజానికి అందించింది. కరెక్ట్, ఇదే సంవత్సరం ఇదే రోజు, పోయిన సంవత్సరం ఇదే రోజు జూలై 7వ తారీఖు నాడు నా మీద అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది. నాకు మందకృష్ణ మాదిగ గారి ఆశీస్సులు, భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీస్సులతోటి నేను దాన్ని నెగ్గి మళ్ళా ఎంపీపీగా కొనసాగడం జరిగింది. కృషి చేసి వారి ఆశీస్సులు నాకు అందించడం కూడా అభినందనీయం. వారికి మరొక్క మారు నేను నా మండల పక్షాన మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు అన్ని రకాలుగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, కులాలు అనేటి లేకుండా ఎవరైనా కానీ ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఎంతోమందికి హాస్పిటల్లో కూడా అతనితో ఈ సహాయ సహకారాలు అందించినారు. వారికి ప్లస్ మందకృష్ణ మాదిగ గారికి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు కాబట్టి దీన్ని ఇట్లాగే కొనసాగించుకుంటూ ఎంఆర్పీఎస్